మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమైన దేవుని పిల్లలారి, మధ్యాహ్నము నేను ఒక చిన్న వర్తమానం ఇవ్వగోరుతున్నాను. టుడే ఐ వాంట్ డోంట్ టేక్ టూ మచ్ టైం. నేను చాలా సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు ఈ మధ్యాహ్నము. ఈరోజు నేను ఒక చిన్న వర్తమానం ఇవ్వాలనుకుంటున్నాను. మరి జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును విని దీవించబడాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. గత ఆదివారము కుటుంబము ఒక గొప్ప మర్మమై ఉన్నది. కుటుంబము ఒక గొప్ప మర్మమై ఉన్నది, మరియు అది మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ వినకపోతే, మరి మన వెబ్సైట్లోను ఎంటా మెసేజ్ హెచ్ వరంగల్ వెబ్సైట్లోను, మన యాప్లో ఎంటా మెసేజ్ హెచ్ వరంగల్ యాప్లోను, అలానే యూట్యూబ్లో మన ఛానల్ ఎంటా మెసేజ్ హెచ్ వరంగల్ ఛానల్లోను, ఈ మూడిట్లోనూ అది అప్లోడ్ అయి ఉన్నది. డౌన్లోడ్ చేసుకోనండి, వినండి, మరి దీవెనలు పొందుకోనండి. మరి నిజంగా భర్త చేయవలసిన పాత్ర ఏమిటి, భార్య చేయవలసిన పాత్ర ఏమిటి, అదొక మర్మమని పౌలుగారు రాస్తున్నాడు. క్రీస్తుని గురించి, సంఘమును గురించి అది మర్మముగా ఉన్నదని, మరి దాన్నే అదే పోలికను ఇక్కడ కుటుంబంలో కూడా ఆయన చూపిస్తున్నాడు. ఆమేన్. మరి నిజమే, ఇట్స్ ఎ మిస్టరీ, అదొక మర్మం. అది ఎవరికైతే తెరవబడుతుందో వాళ్ళు మాత్రమే దాన్ని వాళ్ళు పట్టుకోగలుగుతారు, వాళ్ళు మాత్రమే దానిని గ్రహించగలుగుతారు. వాక్యము అందరికీ అర్థం కాదని మనకు తెలుసు. వాక్యము అందరికీ అర్థం కాదు. వాక్యము ఏర్పాటులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ వాక్యాన్ని బయలుపరుస్తాడు. వారికి మాత్రమే వాక్యం తెరవబడుతుంది. మిగతా వాళ్ళకు వాక్యము తెరవబడదు, అది వాళ్ళకు బయలుపరచబడదు, అది వారికి అర్థం కాదు. ఏది ఏమైనా, ఈరోజు మనం ఎంత ధనులమంటే, ఈరోజు దేవుని ఏర్పాటులో ఉన్నామని ఎలా చెప్పగలమంటే, పరిశుద్ధాత్మ మనకు వాక్యాన్ని తెరిచి బయలుపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద సీల్స్ టు అస్. దేవుడు మనకు ముద్రలను తెరుస్తున్నాడు. ఆయన ఈ విషయాలను మనకు బయలుపరుస్తున్నాడు. ఈ మిస్టరీస్ని, ఈ మర్మములన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన మనకి ఇవి బయలుపరుస్తున్నాడంటే మనం ఏర్పాటులో ఉన్నామని అర్థం, మనం ఎన్నికలో ఉన్నామని అర్థము. అవునండారా. మరి నేను ఎప్పుడు చెప్పాను, వాక్యాన్ని జ్ఞానముతో కాదు నేర్చుకోవాల్సింది, వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఆత్మ బయలుపాటుతో నేర్చుకోవాలి. మరి జ్ఞానానికి బయలుపాటుకు తేడా చెప్పానా? ఒక వ్యక్తికి వాక్యం యొక్క జ్ఞానమంతా తెలుసుండొచ్చు, కానీ ఆ వాక్యం ఎప్పుడు అతనిలో శరీరధారి కాదు. శరీరధారి అవ్వడం అంటే వాక్యము వాక్యముగా మారిపోవడం, వాక్యమునకు లోబడడం, వాక్యానికి లోబడడం, వాక్యం చెప్పినట్లు చేయడం, అది శరీరధారిగా మారడం అంటే. ఓకేనా? కానీ అది ఏంటిది, అది ఆత్మ బయలుపాటుతో పొందుకున్నది కాదు, అది జ్ఞానముతో పొందుకున్నది అది. కానీ జ్ఞానము నిరర్థకం అయిపోతుంది. పౌలు గారి సువార్త ప్రకారం జ్ఞానం ఏమైపోతుంది? నిరర్థకం అయిపోతుంది. భాషలు నిలిచిపోతాయి, జ్ఞానము నిరర్థకం అయిపోతుంది. కానీ అదే దేవుని ఆత్మ వాక్యాన్ని నీకు బయలుపరిస్తే, ఆత్మ ద్వారా వాక్యము నీకు బయలుపరచబడితే, బై ద హోలీ గోస్ట్, పరిశుద్ధ ఆత్మ ద్వారా, ఆ వాక్యం ఏమవుతుందంటే నీలో శరీరధార అవుతుంది, నీలో రక్త మాంసములు అవుతుంది అది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ వాక్యానికి లోబడడం మొదలు పెడతావు. ఏం చెప్పడం మొదలు పెడతావు? లోబడడం ప్రారంభిస్తావు వాక్యానికి. ఇక నువ్వు వాక్యము నీలో కనపరచబడతా ఉంటుంది. ఇక నువ్వు జ్ఞానముతో నేర్చుకున్నది కాదు. కొందరు ఏమనుకున్నారు తెలుసా, నాకు ముద్రలన్నీ తెలుసు, నాకు సంఘకాలన్నీ తెలుసు, నాకు ప్రకటన గ్రంథం అంతా తెలుసు, నాకు ఇది తెలుసు, పాస్టర్ గారు చెప్పకముందే నేను చెప్పగలను దాన్ని. అది జ్ఞానం అది కాదు. ఇక్కడ జ్ఞానం కాదు ముఖ్యం. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఆత్మ బయలుపాటు. నువ్వు వాక్యానికి ఎంత లోబడుతున్నావు అనేది కావాలి. వాక్యము నీలో ఎంత శరీరధార అవుతున్నది అనేది కావాలి. ఇఫ్ ద వర్డ్ బికమ్స్ ద ఫ్లెష్, ఒకవేళ వాక్యము నీలో శరీరధార అయితే, వింటున్నారా, అది ఆత్మ నీకు ఇచ్చిన బయలుపాటు. అప్పుడు నువ్వు సరైన ట్రాక్లో ఉన్నావు, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, అక్కడ నువ్వు సరైన విధానంలో ఉన్నావు. ఒకవేళ నువ్వు వాక్యానికి లోబడతలేవనుకో, వాక్యము నీలో శరీరధారి కావట్లేదు అనుకో, నీకు వాక్యం తెలుసు కానీ లోబడతలేవు. నీకు వాక్యం తెలుసు, తెలియదని కాదు, తెలుసు కానీ నువ్వు లోబడతలేవు.
అంటే ఇప్పుడు నువ్వు దేని ద్వారా నేర్చుకున్నావు తెలుసా? వాక్యాన్ని జ్ఞానము ద్వారా నేర్చుకున్నావు. జ్ఞానము ద్వారా నువ్వు నేర్చుకుంటే అది నీకు ఏమీ ప్రయోజనం లేదు. జ్ఞానం పెంచుకుంటావు కావచ్చు, వాణ్ణి వీణ్ణి ఓడించడానికి, వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదని విర్రవీగడానికి, అహంకారంగా మాట్లాడడానికి, పొగరుగా మాట్లాడడానికి, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు ఏడు ముద్రలు తెలుసు, నాకు ఏడో ముద్ర అంటే ఏంటో తెలుసు, నాకు ఇది, నాకు ప్రకటన పది తెలుసు అని అహంకారంగా మాట్లాడడానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుందే కానీ దాని వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఎప్పుడైనా అహంకారం, గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. గర్వం ఎప్పుడు దేనికి నడుస్తుందండి? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే ఒక వ్యక్తి గర్విష్ఠుడిగా వెళ్తున్నాడంటే వెనకాల ఏమొస్తా ఉన్నది? ఇప్పుడు నాశనం వస్తూ ఉన్నది. సో జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని ఉప్పొంగింపజేస్తుంది, ఆత్మ బయలుపాటు ఎప్పుడు కూడా మనల్ని తగ్గించుకున్నట్లు చేస్తుంది. ప్రవక్త ఏమన్నాడు? గింజ లేనప్పుడు ఆ గోధుమ యొక్క చెట్టు ఎలా కనబడుతుందట? దాని యొక్క తల ఎప్పుడు పైకి లేచి ఉంటుందట, అవునా లేదా? కానీ అదే దానిలో గింజ ఏర్పడ్డాక, ఆమేన్, గింజ ఏర్పడి దాని రంగు బంగారు రంగులోనికి మారినప్పుడు నువ్వు ఒకసారి ఆ పంటను చూడండి, ఆ గోధుమ పంట కానీ వరి పంట కానీ మీరు చూస్తే దాని తలలు వంచి ఉంటాయి అక్కడ. అలా తలలు వంచి ఉండడానికి కారణం అది పరిపక్వత చెందింది అక్కడ. ఒక వ్యక్తి పరిపక్వత చెందాడన్నట్టు రుజువు తగ్గింపు, దీనత్వం. దీనత్వమే పరిపక్వతకు సూచన. దీనులుగా ఉండడమే, సామాన్యతలో ఉండడమే, తగ్గించుకొని ఉండడమే నువ్వు పరిపూర్ణతలో ఉన్నావని అర్థం. అక్కడ నీకు జ్ఞానం ఎంత తెలిసినా ప్రయోజనం లేదు, ఎందుకంటే దీనత్వములోనే దైవత్వం ఉన్నది. అది నా స్టేట్మెంట్ కాదు, ప్రవక్త చెప్పిన స్టేట్మెంట్. దీనత్వములోనే దైవత్వం ఉన్నది. ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళలోనే దైవం ఉంటుంది. ఎవరైతే అహంకారంగా ఉంటారో వాళ్ళ లోపల దయ్యం ఉన్నది. అహంకారు మనస్సు ఎప్పుడు దయ్యముదై ఉన్నది, ధీరము కలిగిన మనస్సు ఎప్పుడు కూడా దైవత్వం కలిగదై ఉన్నది. నేను ఎప్పుడు చెప్తుంటా, గర్వపడడం ఈజీ, తగ్గించుకోవడం కష్టం, అవునా కాదా? గర్వం ఈజీగా పడచ్చు మనం, సులువు గర్వపడడం, ఎవరైనా గర్వపడతారు, గర్వం ఈజీగా వస్తుంది. కానీ తగ్గింపు, దీనత్వం, సామాన్యత అది అందరికీ రాదు. అది అందరికీ రాదు. అందుకే ఈరోజున మనం దీనులుగా ఉండాలి, మనం దైవత్వం కలిగి ఉండాలంటే దీనులుగా ఉండాలి, సామాన్యతలో ఉండాలి, వాక్యమును ఆత్మ బయలుపాటు ద్వారా పొందుకోవాలి. జ్ఞానము ద్వారా కాదు, ఆత్మ బయలుపాటు ద్వారా. ఆత్మ బయలుపాటు ద్వారా పొందుకుంటే ఆ వాక్యం ఏమవుతుందంటే నీలో శరీరధార అవుతుంది, నీలో రక్తమాంసములు అవుతుంది. అప్పుడు వాక్యము నువ్వు ఏకమైపోతావు, నీలో క్రీస్తు జీవితం కనబడతా ఉంటుంది. ఏం కనబడతా ఉంటుంది? క్రీస్తు జీవితము, క్రీస్తు మాటలు, క్రీస్తు గుణలక్షణాలు నీలో ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. మరి నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మనం పాపాన్ని ద్వేషించాలి కానీ పాపిని కాదు. మనం పాపాన్ని ద్వేషించాలి, పాపిని ద్వేషించకూడదు. పాపి పట్ల మనకి ఎలాంటి చేదికలు ఉండకూడదు, పాపి పట్ల మనకి ఎలాంటి ద్వేషము చేదు మన హృదయంలో కలిగి ఉండరాదు. వారు చేసేది తప్పని మనం చెప్పచ్చు, వారు చేసేది తప్పని ఖండించవచ్చు, కానీ వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళపైన చేదు కలిగి ఉండద్దు. వింటున్నారా? పౌరములో చేదు ఉండదు, తెలుసా మీకు ఆ సంగతి? పౌరములో బట చేదు ఉండదు. మరి మనలో కూడా నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే, ఎందుకంటే పౌరం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు మనలో కూడా పరిశుద్ధాత్మ ఉంటే, పౌరం ఉంటే ఖచ్చితంగా మనలో కూడా చేదు ఉండదు. ఎవరి పట్ల మనకు చేదు ఉండదు, చేదు వేరు మన హృదయంలో ఉండరాదు. ఎవరిని మనం ద్వేషించవద్దు, అలాగని పాపాన్ని ప్రేమించవద్దు, అలాగని పాపంలో సహకరించవద్దు. అమ్మాయి అంటారా? పాపంలో సహకరించవద్దు, ఆమేన్. కాబట్టి చూడండి, పరిసయ్యులందరూ యేసుకు వ్యతిరేకం. కానీ అదే పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేస్తే, ప్రార్థన కోరినప్పుడు యేసు వెళ్ళి స్వస్థపరిచాడు, అవునా కాదా? ఒక పరిసయ్యుడైతే తన ఇంటికి యేసును ఆహ్వానించి అవమానపరిచాడు, అవునా? అయినా యేసు ఇంకొక పరిసయ్యుడు వచ్చి తనను అడిగినప్పుడు స్వస్థత కావాలని,
స్వస్థపరిచాడా లేదా? అలాగని యేసు పరిశీలతో ఏకం కాలేదు, అలాగని యేసు పరిశీల సిద్ధాంతాలను నమ్మలేదు ఆయన. ఆ సంస్థతో ఆయన తనను తాను గుర్తింపజేసుకోవడానికి ఆ సంస్థతో కలవలేదు ఆయన. దానిని ఖండిస్తూనే ఉన్నాడు. వారి సాయం కోరినప్పుడు వచ్చి వాళ్ళకి సాయం చేశాడు. ఆయనను అవమానపరిచినా సరే, ఆయనను ఆయన గురించి ఎంత చెడుగా చెప్తున్నా సరే, ఆయన మాత్రం వాళ్లకు సాయం చేశాడు. అదిగో అదే క్రీస్తు మనసు. మనం ఎప్పుడు ఆ మనసు కలిగి ఉండాలి. మన దగ్గరికి ఎవరైనా మనల్ని ద్వేషించేవాళ్ళు, మనల్ని దూషించేవాళ్ళు, మన గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు వచ్చి నాకు పలానా సాయం చేయమని కోరితే మనం చేయాలి. వీ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే మనలో చేదు ఉండకూడదు, ఇక్కడ మనలో ఇక్కడ ద్వేషం ఉండకూడదు. వాళ్ళ పైన వాళ్ళు చేసేది తప్పని మనం చెప్తాం. మనం వాళ్ళు చేసే తప్పులో మనం పాల్గొనము, దాంట్లో మనం ఏకీభవించము, మనం దాన్ని అంగీకరించం. కానీ వారు సహాయం కోరినప్పుడు మాత్రం క్రీస్తు మనస్సుతో మనం సాయం చేయాలి. అమనండారా. దావీదు ఎప్పుడు కూడా సౌలు తనను ఎంత తరుముతున్నా, సౌలు తనను ఎంత చంపుదాలని చూస్తున్నా, శత్రులతో మాత్రము జతగట్టలేదు. దావీదు కట్టాడా అండి? శత్రులతో జతగట్టాడా? శత్రులతో ఏకమై సౌలు మీదకి వెళ్ళాడా? వెళ్ళలేదు. సౌలుకు దావీదుకు ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా, సౌలు దావీదును ఎంత చంపాలని చూస్తున్నా, ఇంకా దావీదు సౌలు పక్షంలోనే యుద్ధం చేశాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరి వర్తమానం ఒకటే కదా. ఆమెనండారా. మనము కూడా అంతే. మనము వర్తమానం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒకటి, భేదాభిప్రాయాల దగ్గరకు వచ్చినప్పుడు మనం వేరు వేరు కావచ్చు. కానీ వర్తమానం దగ్గరకు వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన మెసేజ్లోనే ఒక అతను యేసుక్రీస్తు బాప్తిసం కోసం బోధిస్తూ నిలబడుతున్నాడు, సంఘశాఖలను ఏకమై వచ్చి అతని పైన దాడి చేస్తూ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? బాగా జరిగింది అంటామా? మనం పోయి సంఘశాఖలోకి పోయి అరే ఇంకా ఇంకా దాడి చేయండి రావని పైన అంటామా? నో 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 నో. ఆ సహోదరుడు యేసుక్రీస్తు నామం కొరకు నిలబడుతున్నాడు గనక, మనము కూడా యేసుక్రీస్తు నామం కోసమే పోరాడుతున్నాం గనక, ఆ సమయానికి వచ్చినప్పుడు మనం పక్కన నిలబడి యేసుక్రీస్తు నామ బాప్తిసమే రైట్, ఎవరు వస్తారో రండిగా చూద్దాం. ఇతనితో మనం ఏకీభవించం కావచ్చు వేరే విషయాలలో. ఇతనికి ఇద్దరు భార్యలు ఉండొచ్చు. హలో వింటున్నారా? ఈ సేవకుడికి ఇద్దరు భార్యలు ఉండవచ్చు, కానీ అతను నిలబడుతున్న కారణం వర్తమానం కోసం, యేసుక్రీస్తు నామం కోసం. కాబట్టి ఆ నామం కోసం నిలబడుతున్నప్పుడు అతనితో మనం ఏకీభవించకపోయినా, అతను ఇద్దరు భార్యల విషయానికి వచ్చినప్పుడు మనం అంగీకరించకపోయినా, నామం కోసం నిలబడుతున్నాడు కాబట్టి మనం కూడా అదే నామం కోసం నిలబడి పోరాడాలి అక్కడ. దట్ ఈస్ అదే క్రీస్తు మనసు, అదే క్రీస్తు యేసు కలిగిన మనసు. అది అర్థమైన వాళ్ళందరూ అమ్మాయిపండి. సో మై ఫ్రెండ్స్, ఆ మనసు కలిగి ఉండండి. నా స్నేహితులారా, ఆ మనసు కలిగి ఉండండి. ఎవరిపైనా ద్వేషం పెట్టుకోవద్దు. ఎవరిని మనము చేదు కలుగుండరాదు. ఎవరి పట్ల కూడా మన హృదయంలో చేదు కలుగుండరాదు. అలా ఉంటే ప్రవక్త అన్నాడు, వాళ్ళకంటే ముందు నువ్వే పెద్ద అపరాధివి, ముందు నువ్వే ఆ పులిపిడి దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థించాలి అన్నాడు. ఎవరి గురించి అయితే నువ్వు ద్వేషాన్ని పెట్టుకున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు అసూయ పెట్టుకున్నావో, లేకపోతే చేదు పెట్టుకున్నావో, వాళ్ళను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళకుండా ఉంటావు. వాళ్ళు చేసే పనులు మనం అంగీకరించాం. అది వాక్య విరోధమైతే మనం అస్సలు అంగీకరించము. దాన్ని మనం సమయం దొరికినప్పుడల్లా ఖండిస్తాం. కానీ ద్వేషం మాత్రం పెట్టుకోకూడదు. వింటున్నారా? క్రీస్తు మనసును కలిగి ఉండాలా మనం. సో ఆ మనస్సును కలిగి ఉండి ముందుకెళ్ళండి. ఎందుకంటే దావీదు మనకు ఉదాహరణ దానికి. అమనండారా. దావీదు మనకు ఉదాహరణ. దావీదు ఎలాగైతే సౌలు తనను ఎంత చంపాలని ప్రయత్నించినా, ఎంత తరుముతున్నా శత్రువులతో ఏకీభవించలేదు. దావీదు ఎందుకంటే దావీదు క్రీస్తు మనసు కలిగి ఉన్నాడు అక్కడ. అమనంటారా? అంతేకాదు, 3 సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు సౌలును చంపడానికి దావీదుకి. కానీ దావీదు చంపాడా? అది అదే క్రీస్తు మనసు. వాళ్ళు మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఎంత చంపుతున్నా, వారు మన ప్రభావాన్ని ఎంత చంపుతున్నా, ఎన్ని రకాలుగా చంపుతున్నా, మనము దాని గురించి ఎన్నడూ కూడా పట్టించుకోవద్దు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళ ప్రభావాన్ని మాత్రం మనం చంపకూడదు. అవునంటారా? వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యంలో ఖండితం వేరు. ఇక్కడ మనుషుల పేర్లు రావు, ఇక్కడ పాత్రలే వస్తాయి. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏమొస్తుంది? పాత్రలు మాత్రమే వస్తాయి. ఆ పాత్రలలో ఎవరైనా సరిపోతే మనం ఏం చేయలేము. యూదయస్కరిత్ పాత్రలో సరిపోయిండనుకో,
మనం ఏం చేయగలం? బిలాము పాత్రలో కూడా సరిపోయింది అనుకో వాని జీవితంలో, మనం ఏమైనా చేయగలమా? మనం ఏం చేసేది? మనం వారి పేరు చెప్తలేం. మనం కేవలం పాత్రల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో అది ద్వేషం కాదు, దూషణ కాదు, అది వాక్యం. అది మనం వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని పలానోడు ఇట్లా, పలానోడు అట్లా, వాడు ఇలా చేస్తున్నాడు, వీడు అలా చేస్తున్నాడు అని చెప్తే అది వ్యక్తిగత దూషణ, అది వ్యక్తిగతమైన విధానం. ఇక్కడ పులిపిడి దగ్గర నుండి ఎవరి పేర్లు నేను వాడినా అది వ్యక్తిగత దూషణ అవుతుంది అది. కానీ అదే నేను ఇప్పుడు యూదాయిస్క్రేత గురించో, లేకపోతే కయోను గూర్చో, లేకపోతే ఇంకా ఆ బిలాము గూర్చో, ఇంకా నానా రకాలు ఉన్నాయి పాత్రలు, వాటి గురించి నేను ఎత్తి చూపిస్తున్నాను అనుకో, ఈ చివరి కాలం ఇవి పనిచేస్తాయని. అందుకు ఎవరైనా జీవితాలు దానికి తగినట్టుగా సరిపోయింది అనుకో, దానికి నేనేం చేయలేను, దానికి నేను బాధ్యుని కాదు కదా. అది లేఖనం మాత్రమే నేను చూపించాను. నేను అది వాళ్ళు సరి చేసుకోవాలా, అది వాళ్ళు సరిదిద్దుకోవాలి. లేదు లేదు, అంతా మార్క్ పాస్టర్ గారు మమ్మల్నే టార్గెట్ చేస్తున్నాడు, మా గురించే చెప్తున్నాడు అంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ పేరు ఎక్కడ చెప్పానో చూపించు. పలానా వ్యక్తి ఇలాంటోడని నేను చెప్పింది ఎక్కడైనా ఉందేమో చూపించు. లేదు, నేను చూపిస్తుంది బైబిల్ పాత్రలు. ఈ చివరి దినాలలో ఈ బైబిల్ పాత్రలు మనకు ప్రత్యక్షమవుతాయి, దాన్ని చూపించడం నా బాధ్యత. చూపిస్తానా? వాళ్ళు దాన్ని గ్రహిస్తారా గ్రహించారా అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా నన్నే టార్గెట్ చేసి చెప్తున్నారు అంటే, మరి వాక్యమైనా తప్పై ఉండాలా, లేదా నేనైనా తప్పై ఉండాలా? ఎందుకంటే నేను చెప్తున్నది వాక్యమే కదా. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీ అదర్ థింగ్, నేను వేరే దాన్ని బోధిస్తలేను. నేను వాక్యాన్ని మాత్రమే బోధిస్తున్నా. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యమును నా గురించే చెప్తున్నాడు అని అన్నప్పుడు, మరి వాక్యం నీ గురించే చెప్తుంటే నువ్వు సరిదిద్దుకో. చెప్తున్నది వాక్యం కనుక. మార్క్ పాస్టర్ చెప్తలేడు, వాక్యం చెప్తున్నది, ఈ కాల వర్తమానం చెప్తున్నది, ప్రవక్త చెప్తున్నాడు, సరిదిద్దుకో. వింటున్నారా? కాబట్టి ఎవరేమైనా సరే వాక్యము చెప్పింది మనం ఫాలో కావాలి, వాక్యము చెప్పింది మనం ముందుకు వెళ్ళాలి. ఎవరి పట్ల ద్వేషము కలుగుండరాదు, ఎవరి పట్ల మనకు చేదు కలుగుండరాదు. మనం ఎప్పుడు తగ్గించుకొని దీనులుగా ఉండాలి. మనం వాక్య క్రమంతో ముందుకు వెళ్ళాలి. ఎత్తబడే సమయంలో ఉన్నాము, రాకడ సమయంలో ఉన్నాము. సమయము సమీపించున్నది, కాలము సమీపించున్నది. ఇక అతి త్వరలో వధువు ఈ భూమిపై నుండి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నది. అందుకు బైబిల్ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. మన కాల ప్రవక్త విలియం బ్రెనమ్ గారు చెప్పినవన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. మన నిజంగా మనము చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తును ఎంతగా ప్రేమించగలుగుతావో అంతగా ప్రేమించు. నువ్వెంత ప్రేమించగలుగుతావో అంత ప్రేమించు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ జ్ఞానముతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమించుటే మొదటి ఆజ్ఞ అన్నాడు ఆయన. లవ్ హిమ్, ఆయనను ప్రేమించండి. ప్రవక్త అంటాడు, నువ్వు ప్రేమలో పడ్డావంటే ఇక నీవు ఏది కూడా నువ్వు ప్రేమించే వారికి వ్యతిరేకముగా ఏది కూడా చేయడానికి నువ్వు ఇష్టపడవిగా. అవునంటారా? ఈ వాక్యాన్ని మనము భయముతో కాదు పాటించాల్సింది, ప్రేమతో పాటించాలి. ఆజ్ఞలను మనము భయముతో కాదు. 11వ ఆజ్ఞ ఏంటిది? వాట్ ఈస్ ద 11th కమాండ్మెంట్? ప్రాఫిట్ ఏమన్నాడు? 11th కమాండ్మెంట్, 11వ ఆజ్ఞ. చదివారా మెసేజ్? అది 11వ ఆజ్ఞ, అదే ప్రేమ అయి ఉన్నది. మరి ప్రవక్త అంటాడు, ఈ 11వ ఆజ్ఞ ప్రేమ అని ఎందుకు చెప్పాడంటే, మిగతా పదాజ్ఞలన్నీ కూడా ఈ 11వ ఆజ్ఞ ద్వారానే నిర్వహించబడాలి. మిగతా పదాజ్ఞలన్నీ దేంతో నిర్వహించబడాలి? 11వ ఆజ్ఞ ద్వారా. అర్థమైందని అన్నది. మరి 11వ ఆజ్ఞనే ప్రేమ. నీకు నిజంగా ప్రభు పైన ప్రేమ ఉంటే నువ్వు ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధించావు? మొదటి ఆజ్ఞ. అమనండారా, నువ్వు నిజంగా ప్రభు పైన ప్రేమ ఉంటే నువ్వు ఆయనకు వ్యతిరేకముగా వ్యభిచరించావు, నువ్వు ఆయనకు వ్యతిరేకముగా అబద్ధము మాట్లాడావు, అబద్ధ సాక్ష్యం పలుకోవు నువ్వు. అమనండారా, అవన్నీ ఆజ్ఞలే కదా అండి. ఆమేన్. నువ్వు నిజంగా ప్రభు పైన ప్రేమ ఉంటే నీకు నర్హత చేయవు నువ్వు. ఎందుకంటే ప్రవక్త అంటాడు, ప్రేమ, ఆ ప్రేమలో నువ్వేం చేస్తావట అంటే,
నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆయనను బాధపరిచే ఏ కార్యము కూడా చేయడానికి ఇష్టపడవు నువ్వు. దట్ ఈస్ లవ్. ప్రేమ అంటే నువ్వు ఆయనను బాధపరిచే ఏ కార్యము కూడా నువ్వు చేయవు. ఇఫ్ యు సే లవ్ గాడ్, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, ఆయనను బాధ పెట్టే కార్యాలు చేస్తున్నావు, అది ప్రేమ కాదు. అది దట్స్ నాట్ లవ్. అది ప్రేమ కాదు. అది నువ్వు ఆయనను బాధ పెట్టే ఏ కార్యము చేయకుండా ఉండుటయే ప్రేమ అయి ఉన్నది. ఆయన ఆజ్ఞలను పాటించడమే ప్రేమ అయి ఉన్నది. చూడండి, ఇప్పుడు భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఎలా? అది ఏ ప్రేమ? అది ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పౌలు గారు మాట్లాడుతుంది అగాపే ప్రేమ గురించి. ఎందుకంటే మూడు రకాల ప్రేమలు ఉన్నాయి కదా, ఫిలియో ఉంది, ఏరోస్ ఉంది, అగాపే ఉంది. ఫిలియో అంటే మానవ సంబంధమైన ప్రేమ, సాధారణంగా భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అలా ఉన్నాయి అమ్మ నాన్నల మధ్యలో ఉంటుంది, అవునా కాదా? పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉండే ప్రేమ, అదే ఫిలియో ప్రేమ. అది మానవ సంబంధమైన ప్రేమ. ఏరోస్ ప్రేమ, ఏరోస్ ప్రేమ అంటే కాముకత్వముతో కూడిన ప్రేమ, లస్ఫుల్ లవ్, అవునా? ఇప్పుడు ప్రపంచమంతా దాంతోనే నిండిపోయి ఉన్నది, అవునా? మరలా ప్రపంచమంతా ఆ స్థితికే వచ్చేసింది, కాముకత్వపు ప్రేమ. ఇక మూడవది ఏం ప్రేమ అంటే అది అగాపే ప్రేమ. వాట్ ఈస్ అగాపే లవ్? అగాపే ప్రేమ అంటే ఏమిటి? దైవికమైన ప్రేమ, డివైన్ లవ్, దేవునికి సంబంధించిన ప్రేమ, అది పవిత్రతతో కూడిన ప్రేమ. అది ఆ ప్రేమను గురించైనా పౌలు గారు 13వ అధ్యాయంలో రాస్తున్నది, మొదటి కొరింథీయుల 13లో రాస్తున్నాడా? ప్రేమ ఉప్పొంగదని, ప్రేమ త్వరపడదని, ప్రేమ ద్వేషించదని, అవనడారా? ప్రేమ త్వరగా కోపపడదని, ప్రేమ అన్నిటినీ తాళుకొనునని, అన్నిటినీ నమ్మమని, అవనడారా? ఏ ప్రేమ గురించి రాస్తున్నాడు ఆయన? అగాపే ప్రేమ, దైవిక ప్రేమను గురించి రాస్తున్నాడు. మరి ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఏ ప్రేమ ఉండాలి? ఇప్పుడు అగాపే ప్రేమ, దైవిక ప్రేమ ఉండాలా? అవనంటారా? భార్య భర్తలు ఎప్పుడు దేంతో ప్రేమించుకోవాలంటే అగాపే ప్రేమ, దైవిక ప్రేమతో ప్రేమించుకోవాలి. మరి ఆ ప్రేమ కనుక ఉంటే భర్త భార్యను బాధ పెట్టేది ఏది చేయడు, భార్య భర్తను బాధ పెట్టేది ఏది చేయరు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరు క్రమంలో ఉంటారు, వీళ్ళిద్దరు వారి వారి స్థానంలో ఉంటారు. అక్కడ ఎవరి స్థానం వాళ్ళు పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు, దాన్ని అగాపే ప్రేమ అంటారు. అలాగని ఇప్పుడు సంఘము పాస్టర్, పాస్టర్ తన యొక్క ప్రేమలో తాను ఉంటాడు, తన యొక్క క్రమంలో తాను ఉంటాడు. సంఘము ఆ సంఘము తన క్రమంలో తాను ఉంటుంది. అక్కడ పాస్టర్ ఎప్పుడు సంఘాన్ని బాధ పెట్టేది చేయడు, మరియు సంఘం ఎప్పుడు కూడా పాస్టర్ని బాధ పెట్టేది చేయడు. పాయింట్ అర్థమవుతుందా? సేమ్ ఇప్పుడు క్రీస్తు సంఘము, అమనంటారా? క్రీస్తు కూడా తన సంఘాన్ని బాధ పెట్టేది ఏది చేయడు, అదే సమయంలో సంఘము బాధపడేది క్రీస్తు ఎలాగ చేయడో, క్రీస్తు కూడా బాధపడేది ఏది కూడా సంఘం చేయదు. అదే అగాపే ప్రేమ. మరి ప్రవక్త అంటాడు 11th కమాండ్మెంట్, 11వ ఆజ్ఞలు ఏమంటాడంటే, ఆ మెసేజ్ చదవండి, సూపర్ మెసేజ్. ఆ వర్తమానంలో ఏమంటాడంటే, నువ్వు ఏది చేసినా దేవునిపై ఉన్న ప్రేమతోనే చేయాలి. ఏది చేసినా నువ్వు ఇక్కడ పాటలు పాడుతున్నావు, దేవుడిపై ఉన్న ప్రేమ. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడిపై ఉన్న ప్రేమ. నువ్వు కానుకలు ఇస్తున్నావు, దేవుడిపై ఉన్న ప్రేమ. నువ్వు సంఘంలో సహకరిస్తున్నావు, దేవుడిపై ఉన్న ప్రేమ. నువ్వు పనులు చేస్తున్నావు ఇక్కడ, దేవుడిపై ఉన్న ప్రేమ. మీటింగ్స్కి పనులు చేస్తున్నావు, దేవుడిపై ఉన్న ప్రేమ. వింటున్నారా నేను చెప్పింది? నువ్వు ఇక్కడ సహకరిస్తున్నావు, దేవుడిపై ఉన్న ప్రేమ. ఇట్స్ షోయింగ్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్. అదేం చూపిస్తుందంటే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చూపిస్తున్నది. యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుకనే నువ్వు అది చేస్తున్నావు అని చూపిస్తున్నది అక్కడ. అయ్యో పాస్టర్ ఏమనుకుంటాడో, అమ్మో పాస్టర్ తిడుతాడు అందరి ముందట, అమ్మో పాస్టర్ పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏదో అంటాడు, ఈ భయముతో కూడిన పని అది దేవుడిపై ఉన్న ప్రేమ కాదు. అది మనుషులపై ఉన్న భయం, దాన్నే బానిసత్వం అంటారు. దాన్నే ఒక మనిషి ఇంకో మనిషి పైన అధికారం చలాయించుట అంటారు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, కానీ మనుషులు మనల్ని బానిసలుగా చేస్తారు. మనుషులు ఎప్పుడు బానిసలుగా చేస్తారు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఆమెనంటారా? నువ్వు ఏది చేసినా స్వాతంత్రంగా చేయి దేవుని కోసం.
ఆమెనంటారా, నువ్వు ఏ పని చేస్తున్నా స్వతంత్రంగా చేయి, హృదయంలో నుండి ప్రేమతో చేయి. భార్య భర్తలు కూడా అదే, నీ భర్త బట్టలు ఉతుకుతున్నావు, తిట్టుకుంటా సనుక్కుంటా వీడి బట్టలు ఉతకాలా నేను అనుకుంటా చేయడం కాదు, లవ్. నీ భర్త పట్ల ఉన్న అగాపే ప్రేమ. వింటున్నారా? నువ్వు వంట చేస్తున్నావు అదే, అలా అన్నీ కూడా అంతే, అలానే భర్తలు కూడా. ఆహ్, నేను ఇప్పుడు ఈ ఎండలో కష్టపడి పనిచేయాలనా, అంత అవసరమా నాకు ఇప్పుడు భార్య పిల్లలను పోషించడానికి? అలా కాదు. అగాపే ప్రేమ, అగాపే ప్రేమ నీలో ఉంటే నీ భార్యను కూడా నువ్వు ఎలా ప్రేమిస్తావంటే, నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తా ఉన్నావో నీ భార్యను కూడా అలా ప్రేమించడం మొదలు పెడతావు, నీ పిల్లలను ప్రేమించడం మొదలు పెడతావు. దట్ ఈజ్ అగాపే లవ్, అదే అగాపే ప్రేమ. ఆ ప్రేమతోనే మనము వాక్యంలో వెళ్ళాలి. ఓకేనా? సో ఈ రోజున మరి ఆ ప్రేమ కలుగుండి ముందుకెళ్ళడం ముఖ్యం, ఎందుకంటే మనం ఆ తలరాయి వర్తమానంలో ఉన్నాం. తలరాయి వర్తమానం దైవిక ప్రేమ. ఏంటిది దైవిక ప్రేమ? డివైన్ లవ్, గ్రేస్ అండ్ లవ్, కృప మరియు ప్రేమ. ఇవి రెండు కూడా అవినాభావ కవలలు అయ్యున్నవి. అవునా? అవినాభావ కవలలంటే అర్థమేంటో తెలుసా? విడదీయలేని జట, విడదీయలేని కవలలు అన్నమాట. ఇవి అతుక్కొనే పుట్టినాయి, ఇవి జన్మించుడే అతుక్కొని జన్మించినాయి. తెలుసుగా, కొంతమంది కవలలు అతుక్కొని జన్మిస్తారు, ఇక వాళ్ళను వేరు చేయడం ఎవరి వల్ల కాదుగా. అలానే ప్రేమ కృప అనేది కూడా అలాంటివి అన్నమాట. అమనండారా? సో ఈ రోజున ప్రేమ ఎక్కడుంటుందో కృప అక్కడుంటుంది, కృప ఎక్కడుంటుందో ప్రేమ అక్కడుంటుంది. ఆమేన్. మరి మరి ఈరోజు మన వర్తమానమే ఆ కృప ప్రేమ వర్తమానం, దైవిక ప్రేమ వర్తమానం. మన వర్తమానంలో ఉన్న మనము ప్రభువుని ప్రేమిస్తూ పనిచేయాలి. ఏదైనా ఈరోజు చర్చికి ఎందుకు వచ్చినావు? భయంతో రాలేదు ఇక్కడికి, ఏదో పాస్టర్ తిడతాడని రాలేదు ఇక్కడికి, ఏదో రావాలా కదా అని రాలేదు. దేవుని ప్రేమిస్తానో కనుక వచ్చావు. యు లవ్ హిమ్, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుకనే ఈరోజు దేవుడి మందిరానికి వచ్చావు. రాని వాళ్ళు ఎప్పుడైనా నీకు ఏదైనా పరిస్థితి వచ్చి రాకుండా ఉన్నదనుకో, అప్పుడు నీ హృదయం ఏమవుతుంటో తెలుసా? అయ్యో, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ఈరోజు నేను నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం పోయింది. ఆమేన్. ఆయన ప్రేమను గురించి వినే అవకాశం నాకు పోయింది, నేను నా ప్రేమను గురించి ఆయనకు చెప్పే అవకాశం పోయింది అనే బాధ హృదయంలో ఉండాలి, ఎప్పుడైనా నా ద్వారా ఆరాధన రాకుండా ఉంటే. ఆమెన్ అంటారా? అది లేకుండా బా ఈ ఆధ్వారం పోకపోయినా నాకేం కాలేదు అని అన్న అనుకో, సంథింగ్ రాంగ్, ఏదో తప్పు జరుగుతుంది, ఏదో అవుతుంది అక్కడ. కాబట్టి ఎప్పుడు అలా ఉండనీయకండి. సరే, మనం అందరం లేచి నిలబడినట్లయితే దేవుని ఒక వాక్యంలోనికి వెళ్దాం. లెట్స్ టర్న్ టు ద బైబుల్.